దేశ సంపదను కొల్లగడుతూ వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశాన్ని నుండి తరిమి కొట్టాలని కేంద్ర మోదీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు విజయ విహార్ సెంటర్లోని రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద శుక్రవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేట్స్ క్విట్ ఇండియా అంటూ రైతులు కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే బాష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు గడసాల రాంబాబు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చుబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య తదితరులు మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం 1942 ఆగస్టు 9 జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు దేశం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, అటవీ సంపదను, ప్రకృతి వనరులను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆర్ లక్ష్మణరావు, మన్నవ కృష్ణ చైతన్య, పి కిషోర్, కూచిపూడి నాగేశ్వరరావు, ఏ అప్పలరాజు, కడుపు కన్నయ్య, కె కృష్ణమాచార్యులు, సిహెచ్ గిరి, సిహెచ్ కుమార్, డి పెద్దబ్బాయి, డి యుగంధర్, ఎన్ శ్రీను, బి జగన్నాథం ప్రసాద్, కె అప్పారావు, జి రమణ, బళ్ళ కనకదుర్గారావు, పొట్టేలు పెంటయ్య, భజంత్రి శ్రీనివాసరావు, ఎలగడ శివకుమార్, వి గౌరీ, కె రామారావు, వి శ్రీనివాసరావు, కొమ్మన సాంబశివరావు, పి సుబ్రహ్మణ్య శర్మ, ఎస్వి సుబ్బారావు, టి సత్యనారాయణ, యోహాన్ రాజు, గంటి శ్రీనివాసరావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి, ఇవాళ దేశ సంపద వ్యవసాయ రంగం కాపాడబడాలని చెప్పేసి నినాదంతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 1942 ఆగస్టు 9 ఆ రోజు క్విట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ స్ఫూర్తితోటే ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశ రైతాంగాన్ని మోసం చేసింది, ఇది చాలా దుర్మార్గం. ఇవాళ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఏదైతే డబ్ల్యూటీఓలో భారతదేశం తీసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవసానాల ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా సంక్షోభాలు కూరిపోవడానికి ప్రధానమైన కారణం. అందుకనే డబ్ల్యూటీఓ నుంచి భారతదేశం వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఇలా ఈ రిలయన్స్, ఎందుకంటే ఈ కార్పొరేట్ రంగానికి ఇలా ఈ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దోచి పెడుతున్నారో ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఇలా 1,200,000 కోట్ల రూపాయలు అయితే మరి కార్పొరేట్ రంగ రుణాలు బ్యాంకుల నుంచి రద్దు చేశాడు, కానీ రైతులకు రుణం రద్దు చేయమంటే మాత్రం ఏమాత్రం ఆయనకి మోడీ గారికి కనపడట్లేదు. ఇలా దేశం, మన భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, మరి ఈ కార్పొరేట్ రంగాన్ని క్విట్ కార్పొరేట్ అనే నిదానంతో మీ ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తూ దీంట్లో అందరూ కూడా పాల్గొనవలసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం. ఈ దేశంలో అన్నం పెడుతున్న రైతు రుణ విముక్తుడు కావడానికి, అంటే ఇదంతా కలిపి భారతదేశం మొత్తం మీద ఉంది 5,00,000 కోట్లు మాత్రమే, కానీ గుప్పిడి మందున్న కార్పొరేట్ కంపెనీలకి మోడీ ప్రభుత్వం దగ్గరగా 16,00,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేసింది తప్ప 66% ఆధారపడ్డ వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రం 5,00,000 కోట్లు అప్పు రద్దు చేయడానికి చేతులు రాలేదు. జరుగుతున్న పోరాటాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. పేద వర్గాలకి, కార్మిక వర్గాలకి, రైతాంగానికి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వకుండా కేవలం బడా కార్పొరేట్ మాల్స్కి, విదేశీ సంస్థలకి, ఈ యొక్క బహుళజాతి సంస్థలకు ఇచ్చేటటువంటి రాయితీల్లో కనీసం 20% ఈ దేశంలో ఉన్న రైతాంగానికి, అదేవిధంగా కార్మిక వర్గానికి ఇస్తే ఈ దేశం మెరుగైనటువంటి విధంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్మిక చట్టాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం.